సొంతం స్వరం నుంచి వచ్చాం, కృష్ణా జిల్లా నుంచి వచ్చాం. కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. జగన్ గురించి వచ్చాము, అభిమానంతో వచ్చాము. ఎందుకమ్మా జగన్ గారు అంటే అంత ఇష్టం? మాకు ఇష్టం. మాకు రుణబాబు డబ్బులు వేస్తున్నాడు, పద్దెనిమిది ఏళ్ళు వేస్తున్నాడు, మా పిల్లలకు డబ్బులు కట్టేస్తున్నాడు, డబ్బులు వేస్తున్నాడు, అందుకే వచ్చాం అభిమానంతో. మీకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని దానికోసం వచ్చారా? వచ్చామా, అభిమానం అంతే. అభిమానంతో వచ్చారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారమ్మా? ఎన్ని సీట్లు వస్తాయంటే మాకు తెలియదండి. మరి మా వాటికి గెలుస్తాడని ఉంది మాకు. రేపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారంట, జగన్ గారు ఎదుర్కొంటారా వాళ్ళని? మేము జగన్ గారినా? వాళ్ళిద్దరు అయిపోయారు, ఈయన ఒకడు అయిపోయాడు కదండి. ఇప్పుడు రేపు శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారంట, వల్ల జగన్ గారికి ఏమన్నా ఇబ్బంది కలిగిద్దా? ఆవిడకి మేము వేయము అండి, ఎవరో వేయము. ఓటు మట్టుకు ఆవిడకి వేయము. అన్నగారిని ఎడగొట్టేసింది, మేమేందుకు? మీకు వాలంటీర్లు ఇంటికి తెచ్చి ఇస్తున్నారా లేదంటే మీరెళ్ళి తెచ్చుకుంటున్నారా? ఇంటికి తెచ్చి ఇస్తున్నారండి, వాళ్ళే ఇంటికి తెచ్చి. ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. దౌర్జన్యం చేస్తున్నారని చెప్పుకుంటున్నారు? లేదండి, వాళ్ళని మట్టికి ఎలా తెచ్చిస్తున్నారండి, ఎలా పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. మేము జగన్ గారికి. సంతోషపురం నుంచి వచ్చాము. రేపు 2024లో ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? మా జగన్ అన్నే వస్తాడని మాకు అందరికీ నమ్మకం. జగన్ గారు వస్తారని మీరు? చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుగా వస్తున్నారు కదా, జగన్ గారు వాళ్ళని ఎదుర్కోగలుగుతారంటారా? మేము ఎదుర్కొంటాం, మేము ఎదుర్కొంటాం. జగన్ అన్నే గెలిపిస్తాం. జగన్ అన్నే గెలిపిస్తారు. శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, వచ్చిన ఎవరు వచ్చినా మేము జగన్ అన్నకే వేస్తాం ఓటు. జగన్ గారిని సైకో అంటున్నారు, వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? సైకో అన్న వాళ్ళందరూ యదవులు కాబట్టి అన్నారు అన్నమాట. ఇప్పుడు మేము సిద్ధమని పోస్టర్ పెట్టారు, దాని పక్కనే పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా మేము సిద్ధమని చెప్పి పెట్టారు, దానికి మీరు ఎలా స్పందిస్తారు? మళ్ళీసారి అడగంటే, ఇప్పుడు జగన్ గారు సిద్ధమని పోస్టర్ పెట్టారు, దాని పక్కన మేము సిద్ధమని చెప్పి వాళ్ళు పెట్టారు. వాళ్ళు సిద్ధమన్నా వాళ్ళు గెలవరు, జగన్ అన్నే గెలుస్తాడు. జగన్ అన్నే గెలుస్తాడు. గెలుస్తాడు. Y0 175 అని జగన్ అన్న గారు చెప్పారు. 175 పట్టాలు వస్తాయంటారా? జగన్ అన్న ఇస్తాడు, జగన్ అన్నే గెలుస్తాడు. అమ్మఒడి గాని 40 సంవత్సరాలు డబ్బులు గాని మళ్ళీ రుణమాఫీలు గాని అన్ని జగన్ చేస్తాను అన్నట్టుగానే చేశారు కదా, ఏది తక్కువ చేయలేదు కదా. వాలంటీర్లు కూడా ఇప్పుడు ఆయన వస్తే జగన్ అన్న వస్తే పర్మనెంట్ చేస్తానని చెప్పారు, జీతం కూడా పెంచుతాను అంటున్నారు. ఏది తక్కువ లంచాలు ఎందుకు తీసుకుంటున్నారు? లంచాలు తీసుకోవటం లేదు కదా, దౌర్జన్యం ఏమి లేదు. జగన్ అన్న వచ్చినాక అందరికి న్యాయమే జరిగింది. 2024లో జగన్ మీద ఓట్ల మీద నాయకత్వంతో గెలిచి కూర్చోవచ్చు. అన్నారు జగన్ మీద ఎక్కువ మెజార్టీతో కలిసి సీట్లో కూర్చుంటే ఎవరో కాదంట. సార్ నన్ను గెలిపించండి, ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు, వాళ్ళు సిలిండర్లు ఇస్తా అన్నారు చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు గెలవాలని మా ఉద్దేశం, జగన్ అన్న గెలుస్తాడని మా ఉద్దేశం. అన్ని చేసేది జగన్ అన్న, జగన్ అన్న వచ్చిన పరిపాలన బాగానే ఉంది, ఏది తక్కువ చేయలేదు. ఆడవాళ్ళని కూడా గుర్తించాడు, మరుగుపడ్డ జనాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు, ఎవరిని వదలలేదు, అందరికీ న్యాయమే చేశాడు కదా, తక్కువేం చేయలేదు. అందుకే జగన్ అన్న గెలవాలని మేము జై జగన్ మహానుభావుడు దేశాన్ని పరిపాలించినాడు, శుభ్రంగా చూస్తున్నాడు జనాలు, ఎవరికి పోయినా దేనికి లోట్లేదు. రేపు 2024 ఎలక్షన్ ఎలా ఉండబోతుందండి? ఇంకా బాగుండదు, ఇంకా బాగుంటుంది. 75 ఇప్పుడు చంద్రబాబు గారు అని పవన్ కళ్యాణ్ గారు కొత్తగా వస్తున్నారు, ఏమి కాదు ఏమి కాదు. శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, దాని వల్ల సీట్లు అటుకెళ్దాం అనుకుని పట్టుకెళ్ళ లేదు కూడా. జగన్ గారిని సైకో అంటున్నారు, దానికి మీరు ఏమని సమాధానం ఇస్తారు? సైకోలు అన్న జగన్ గారిని టిడిపి వాళ్ళు సైకో అంటున్నారు, వాళ్ళకి మీరు చెప్పే సమాధానం? అన్న వాళ్ళు సైకోలు. ఇప్పుడు రేపు Y0 175 175 అన్నారు కదా, ఖచ్చితంగా వస్తాయి అంటారా? పక్కా వస్తాయి. ఇప్పుడు సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయండి మీకు, ఇవ్వటం వల్ల సోమరిపోతలు అవుతున్నారు అని అంటున్నారు టిడిపి వాళ్ళు. చెప్తా చాలా బాగున్నాయి, ఈసారి నన్ను గెలిపియండి, ఇంతకంటే బాగా అభివృద్ధి చేస్తానన్నారు. మా ఊరు గ్రామాలు చేయరు భీమవరం నుంచి ఎందుకు దేనికోసం వచ్చారు?
జగన్ చూద్దామని వచ్చా సిద్ధం. నేను సిద్ధం అని చెప్పడానికి ప్రత్యర్థులకి తెలియజేయడానికి వచ్చా అన్నా. జగన్ అన్న జగన్ తప్ప ఇంకెవ్వడికి వెయ్యాము. బాబు గారు పంతలేం గారు కొత్తగా వస్తున్నారు కదా, ఇప్పుడు జగన్ గారు వాళ్ళని ఎదుర్కోగలుగుతారా? సింహం అన్న సింహం సింగిల్ గా ఉంటది, ఎంత మందితోనైనా రమ్మను, సింహం సింగిల్ గా ఉంటది. నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది జగన్ గారి మీద రాస్తున్నారు అట్లా. ఒప్పు తెలుగు అక్షరాలు రాసుకున్నాడు దాని మీద ఆలు, అంతే ఇంకేముండదు, ఆలు రాసుకున్నాడు అంతే, ఎర్ర బుక్ మీద ఏముండదు. 2024లో సీఎం పదవి నుంచి తొలగించి నేను ఎక్కుతానన్నారు. ఎప్పుడు ఎప్పుడు ఎక్కలేదు, ఒకవేళ ఒప్పినా సరే అసలు ఒక సీట్ రానే ఉన్నా. ఏం ఎఫర్ట్ లేదు, ఎవడ అసలు ఏం ఎఫర్ట్ లేదు. 175కి 175 ఖచ్చితంగా కొడతాం, ఖచ్చితంగా కొడతాం. Y0 175 ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఎవరు సోమరిపోట్లు అవ్వట్లేదు, వాలంటీర్లు లేదన్నా, అంతా దుష్ప్రహారం జరుగుతుంది. ప్రజల్లో ఒక రాంగ్ నెరేషన్ వెళ్ళిపోయింది అంతే. జగన్ గారు అసలు అద్భుతమైన పాలన చేస్తున్నారు. ఈసారి 24 వస్తాయి అనుకుంటున్నారు? 100+ అన్న, 150 పక్క జరుగుతుంది. పక్క ఇవాళ రాష్ట్రంలో జరగబోతోంది ఈ యుద్ధం, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతోంది. ఇవాళ 175 సీట్లకు 175 పోటీ చేసే ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ ప్రతి ఒక్కరిని దత్తపుత్రుడు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, పప్పు లోకేష్ గాని, మా షర్మిలక్క గాని ఎవరికైనా ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా ఇవాళ.